ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజల మీద ఇంకో భారం పడింది అని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుందన్న సందేహాలు సామాన్యులకు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చౌదరి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకున్న నిర్ణయాల్లో ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఆర్టీసీ బస్సు ఏదైతే ఛార్జీలు పెంపుదలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు దాకా ఉన్న ఛార్జీల్ని గత రాత్రి అర్ధరాత్రి నుంచి పెంచిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అసలు దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రయాణికులు ఎలా ఉందో ఒకసారి మనం బస్సులో ప్రయాణించే వారికి అడిగి మరీ తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు డిపోలో ఉన్నాము. ఏలూరు డిపోలో మనం చూసినట్లయితే ఏలూరు నుంచి తణుకు వెళ్ళే బస్సులో ఉన్నాం ప్రయాణికులు. అది మనం ఉన్నాం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. అసలు దీనివల్ల లాసా లాభ ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడ దాకా వెళ్తున్నారు మీరు? తాడేపల్లిగూడెం దాకా వెళ్తున్నామండి. తాడేపల్లిగూడెం దాకా వెళ్తున్నారు మీరు? రోజు చూసినట్లయితే ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి తెలుసా? అదే ఈరోజు అంటున్నారండి పెరిగినాయని. అవునండి. దీని గురించి ఎంత పాత రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు రేటు ఎట్లా ఉంది? టికెట్ రేటు రెగ్యులర్గా మేము వెళ్తుంటామండి. ఇది 45 రూపాయలు తణుకు ఏలూరు నుండి తాడేపల్లిగూడెంకి. ఇప్పుడేమో పెరిగింది, 5 రూపాయలు పెరిగింది అంటున్నారు కండక్టర్ గారు. అది 50 రూపాయలు దాకా పెంచాయని చెప్పారు. అంటే 5 రూపాయలు పెరిగింది, దీనివల్ల ప్రయాణికులకి ఏమన్నా లాస్ ఉందంటారా? ఇది ఖచ్చితంగా ఇది లాస్ అంటే ఇది ఖచ్చితంగా భారం అవుతుందండి. అంటే ఎందుకంటే భారం అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణాల్లో చేసేవాళ్ళు అంతవరకు సామాన్య మానకులే ఉంటారు. ఈ సామాన్య ప్రజలకు వచ్చేపాటికి ప్రతి రూపాయి అనేది చాలా వాళ్ళు క్యాలిక్యులేటర్గా ఉంటారు. సో ఏంటంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకి ఏంటంటే రోజువారికి వచ్చేప్పటికి వాళ్ళ దాని మీద ఖచ్చితంగా భారం పెరుగుతూ ఉంటుందండి. మొత్తాన్ని చూసినట్లయితే ఎవరైతే సామాన్యులు బస్సు ఎక్కుతారు కాబట్టి వాళ్ళ మీద పెనుభారం పడే అవకాశం ఉందంటారు. పెనుభారం కంపల్సరీ పడుతుందండి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి దాంట్లో సామాన్యుల మీదే భారం అనేది పెరుగుతూ ఉంది. అది నా ఆర్టీసీ కావచ్చు, ఇంకేదన్నా ఇతరత్ర మామూలుగా వచ్చే నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రతి దాంట్లో సామాన్యులకే భారం అవుతుంది తప్ప ఏమీ సామాన్యులకి ఏమీ పెరిగిందేం లేదు. అంటే దాని రోజువారికి వచ్చేవాడికి లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. ప్రతి అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులాగా నిత్యావసరంగా మనం ప్రయాణించేది ఆర్టీసీ. సో ఆర్టీసీలో ఛార్జీలు పెంపడం వల్ల ఆ సామాన్యులకు భారం అవుతుందండి. మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో సామాన్యులే ఎక్కువగా ఆర్టీసీ ప్రభుత్వ రవాణా సంస్థలో పని ఏదైతే ప్రయాణించే వాళ్ళు ఎక్కువ సామాన్యులు ఇవ్వబట్టి వాళ్ళపై పెనుభారం పడే అవకాశం ఉందంటే దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏదైనా తక్షణ చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. మనతో పాటు ఇప్పుడు ఇక్కడ కండక్టర్ బస్సులో కండక్టర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుని చెప్పండి అమ్మా, ఎలా రేట్లు ఎలా పెరిగినాయి మీకు ఇక్కడ? కిలోమీటర్ లెక్కన అవుతుందండి. పాసింజర్కి అయితే కిలోమీటర్ 10 పైసెస్ పెరిగిందండి. ఎక్స్ప్రెస్కి అయితే 20 పైసెస్. ఆ రేట్ని పెరిగింది. తాడేపల్లిగూడెం ఇప్పుడు ఆ ప్రయాణికుడు తాడేపల్లిగూడెం వెళ్తున్నాడు, ఇదివరకు ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 5 రూపీస్ పెరిగిందండి. ఎంత ఉంది? 45 ఉండేదండి, 50 అయింది. మొత్తానికి కిలోమీటర్కి ఎంత పెరిగింది? కిలోమీటర్కి 10 పైసా పాసింజర్కి అయితే, ఎక్స్ప్రెస్కి అయితే 20 పైసా పడిందండి. ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది? ఈ రోజు నుంచి అమలు. ఈ రోజు నుంచి అమల్లో వచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఇది ఇది ఇదే విధానంలో ఉన్న ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు మామూలుగానే వర్తిస్తుందండి. నార్మల్ టికెట్లో ఏదైతే సబ్సిడీ మట్టికి వాళ్ళకి అందిస్తారు, పెరిగిన రేటును బట్టే సబ్సిడీ ఉంటుందండి. ఇది మనం చూసినట్టయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, ఇటు నుంచి రూరల్ ఏరియాల నుంచి ఎక్కువ వచ్చి ఏలూరులో ఇక్కడ మనకు వచ్చేటప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఉంటారు పూర్తి స్థాయిలో. వాళ్ళకి ఏమైనా బస్సు పాసులు పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడైతే ఏం పెరగవండి, ఆల్రెడీ ఇచ్చేస్తారు కానీ 1 ఇయర్కి నెక్స్ట్ ఇయర్ నుంచి పెరుగుతాయి. ఇప్పుడైతే పెరగవండి, అదే రేట్లు వర్తిస్తాయండి. ఏదైతే మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు వరకు అయితే రాత్రి నుంచి గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినాయని కొత్త రేట్లు అని చెప్పేసి ఏదైతే సీనియర్ సిటిజన్ కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ ఈ భారాన్ని మోయక తప్పదని చెప్పి అటపక్క ప్రయాణికులు చెప్తున్నారు. ఒక పక్క చూసినట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, రూరల్ నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఏలూరు వస్తుంటారు, ప్రయాణిస్తుంటారు. ఈ పట్టణాలకు వచ్చే విద్యార్థులకి ఒక 1 ఇయర్ బస్ పాసులు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే వాళ్ళ మీద భారం పడే అవకాశం లేదని చెప్తున్నారు ఇక్కడ కండక్టర్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు చౌదరి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు.